ఢిల్లీలో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ వారు ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఢిల్లీ సీఎం కు ఎవరెవరి మద్దతు దొరుకుతుంది? కేసీఆర్ తో పాటు కేజ్రీ తో కలిసి వచ్చేదెవరు? కాంగ్రెస్ ఎటువైపు నిలబడుతుంది? హస్తం పార్టీ మనసులో ఏముంది? ఢిల్లీ కాంగ్రెస్ అభిప్రాయం ఏంటి? పంజాబ్ కాంగ్రెస్ నేతలు చెప్పేదేంటి? देश राजधानी ढिल्ली प्रभुत्व अधिकारुल बदलीलु नियामकाल विषयंलो केंद्र प्रभुत्वं तीसुकोच्चिन आर्डिनेंस कु व्यतिरेकंगा केजरीवाल चेस्तुन्न पोराटानिकी मद्दतुनिव्वाला वद्दा अने विषयंलो कांग्रेस मल्लगुल्लालु पडुतोंदी। ఈ మేరకు ఢిల్లీ పంజాబ్ కాంగ్రెస్ నేతలతో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కీలక సమావేశం నిర్వహించారు। వారి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు। ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా కాంగ్రెస్ ఫైనల్ నిర్ణయం ఎలా ఉంటుంది అన్న దానిపై ఆసక్తి నెలకొంది। కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ పోరును ఉధృతం చేసింది। అందులో భాగంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక పార్టీ నేతలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంత్రణాలు జరుపుతున్నారు। ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు। భగవంత్ మాన్ తో కలిసి వచ్చిన కేసీఆర్ తో భేటీ అయ్యారు। అనంతరం ముగ్గురు జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు। ఆ తర్వాత కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతును కూడా కోరినట్లు తెలుస్తోంది। केजरीवाल को मदत वाला कांग्रेस पार्टी की लाभमा नष्टमा अने विषयानी नेतलंता खर्गे तो शेर चेसुकुनार। राहुल गांधी तो चर्चिंचार। अंदर अभिप्रायाल्नी परिगणनलोकी तीसुकुन्न कांग्रेस इतर राष्ट्राल नेतलतो चर्चिंचिन तर्वात निर्णयानिकि अवकाशम उंदी। भविष्यत्तु अवसरालनु दृष्टिलो उंचुकोनी आर्डिनेंस विषयंलो केजरीवाल को मदत वद्दा अने अंशंपै कांग्रेस तुदि निर्णयानिकि रावाल्सि उंदी।